లైమ్ రైస్. సామాగ్రి 2 కప్పులు లేక 400 గ్రాముల బాస్మతి బియ్యం, 650 మిల్లీగ్రాముల నీళ్లు, టీ స్పూన్లు 1/4 వంతు పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 చిన్న స్పూను జీలకర్ర, 1 టీ స్పూను శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు, చిన్న అల్లం ముక్క, 150 గ్రాముల ఉల్లిపాయలు తరిగినవి, 7 కరివేపాకు రెబ్బలు, 1/2 కప్పు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నూనె. బియ్యాన్ని బాగా కడిగి 1/2 గంట సేపు ఉంచాలి. నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. 1.5 లీటర్ల క్యాసరాల్లో నీళ్లు, ఉప్పు, పసుపు వేసి 100% పవర్ మీద బియ్యాన్ని ఉడికించాలి. 12 నుంచి 14 నిమిషాల పాటు పాక్షికంగా మూసుంచాలి. 10 నిమిషాల పాటు అల్యూమినియం ఫాయిల్తో మూత పెట్టి ఉంచాలి. రెండు లీటర్ల క్యాసరాల్లో 100% పవర్ మీద 1.5 నిమిషాల పాటు నూనెను వేడి చేయాలి. తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, అల్లం మైక్రోవేవ్లో 100% పవర్ మీద 1.5 నిమిషాలు వేయించి కలపాలి. ఉల్లిపాయలు 3 నిమిషాల పాటు 100% పవర్ మీద మైక్రోవేవ్ చేయాలి. మైక్రోవేవ్ను ఉపయోగిస్తూ వండిన అన్నం, నిమ్మరసం రెండూ జాగ్రత్తగా కలపాలి. 5 నిమిషాల పాటు 60% పవర్లో ఉంచాలి. దీని మీద వేయించిన జీడిపప్పు లేదా వేరుశనగ పప్పుని అద్ది వడ్డించాలి.